ఆన్లైన్ లో షాపింగ్ చేసేవారు స్కామర్ల భారీ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి? ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఉంటే కనుక నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్ గా పండుగలు వచ్చినా లేదంటే సెలవులు వచ్చినా ఎక్కువగా భారీ మొత్తంలో సేల్స్ అయితే తీసుకొస్తారు. ఆ టైంలో ఆన్లైన్ అనే కాదు ఆఫ్లైన్ లో కూడా కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో అయితే ఆఫర్లు కూడా అధికంగా ఉండడంతో ఆన్లైన్ లోనే కొనడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఫెస్టివల్స్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉండడంతో దీన్ని అదునుగా చూసుకొని కొంతమంది స్కామర్లు రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వస్తువుల్ని వారిని సులువుగా మోసం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ ని మీరు పాటించాలి. అలా పాటించినట్లయితే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడచ్చు. సైబర్ నేరగాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్లు, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మాత్రమే భారీ స్థాయిలో ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళనైతే బురిడీ కొట్టిస్తున్నారని చెప్పొచ్చు. దీని ద్వారా వాళ్ళు స్కామ్స్ చేస్తున్నారు. కాబట్టి ఫిషింగ్ స్కామ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పోస్టల్ డెలివరీ స్కామ్స్ కూడా ఉంటాయట. అదేవిధంగా గిఫ్ట్ కార్డ్ స్కామ్స్ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, వాటికంటూ ఒక రికగ్నైజేషన్ అయితే ఉందన్నమాట. కానీ కొన్నిటికి అలాంటి గుర్తింపు అయితే ఉండదు. సో అలాంటి లేని ఈ కామర్స్ సైట్ల దగ్గర నుంచి ఎంత తక్కువకు వస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు. మీరు ఒకవేళ కొనాలనుకుంటే రేటింగ్లు, కామెంట్స్ అన్ని కంప్లీట్గా మీకు డీటెయిల్స్ తెలిసిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి. అదేవిధంగా మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఏదైతే పేమెంట్ గేట్వే ఉంటుందో, సో ఆ పేజ్లో తప్పనిసరిగా అది ఫిషింగ్ పేజా లేదంటే నిజంగా దీనిలో మనం మన డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేయొచ్చా, లేదంటే నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేయొచ్చా అనేది తప్పనిసరిగా అది ఒక ఫేక్ ఫిషింగ్ పేజా లేదంటే రియల్ పేజా అనేది మీకు ముందే తెలిసి ఉండాలి. సో ముందు HTTPS అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ అయితే ఉంటుంది అనమాట. సో అది లేకుండా ఉన్నట్లయితే కనుక అది ఒక ఫేక్ పేజ్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఈజీగా స్కామ్ చేసే విషయం ఏంటంటే ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలోనే ఈజీగా స్కామ్ చేస్తారనమాట. కాబట్టి ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టేటటువంటి యాప్స్ కావచ్చు, అదేవిధంగా వెబ్సైట్స్ కావచ్చు, వాటితో తప్పనిసరిగా మీరు జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ వైఫై దీన్ని వినియోగిస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. అవకాశం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ వైఫైని అయితే మీరు కనెక్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా ఏంటంటే షాపింగ్ మాల్స్లో కానివ్వండి, బస్ స్టేషన్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో కానివ్వండి. సో పబ్లిక్ వైఫై అయితే ఈ మధ్యకాలంలో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పబ్లిక్ వైఫైని యూజ్ చేయకపోవడమే మంచిది. దీన్ని యూజ్ చేసినట్లయితే కనుక తప్పనిసరిగా ఆ సైబర్ నేరగాళ్ళు, హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో, సో అందరం చెప్పట్లేదు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళైతే కనుక మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక సమాచారం మొత్తం కూడా వాళ్ళ నెట్వర్క్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా షాపింగ్ సైట్లు, ఈమెయిల్ ఖాతాలు, ఆర్థిక యాప్లకు సంబంధించినటువంటి మీరు ఏవైతే ఈ మీ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఇది 10+ క్యారెక్టర్స్ ఉండి దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసి నంబర్స్, అదేవిధంగా సింబల్స్, అదేవిధంగా మన ఆల్ఫాబెట్స్, సో వీటన్నిటిని కూడా పెట్టుకొని మాత్రమే ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి తప్ప 123 అనో, లేకపోతే ABC అనో, లేకపోతే ఇలా అందరికీ తెలిసే విధంగా లేదంటే నార్మల్గా ఉండేటటువంటి పాస్వర్డ్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయకూడదు. అదేవిధంగా మీ కార్డ్ ఏదైతే ఉంటుందో అది క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, అది ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. అంటే కొంతమంది ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు, అంటే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం ఆఫర్లు బాగా ఉన్నాయి అంటే అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. అంటే డెబిట్ కార్డు వాడినా లేదంటే కొన్ని కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్స్కి భారీ ఆఫర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ కార్డు తీసుకొని వాళ్ళు కనుక అది ఆథరైజ్డ్ వెబ్సైట్ కాకుండా అన్ఆథరైజ్డ్ వెబ్సైట్ అయి ఉండి లేదంటే ఫేక్ స్కామ్ వెబ్సైట్ అయ్యండి దాంట్లో కనుక యాక్సెస్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మీ యొక్క కార్డు డీటెయిల్స్ తెలియడంతో వాళ్ళంతా కూడా డబ్బు మొత్తాన్ని ఊడ్చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ అన్నింటినీ తప్పకుండా మీరు పాటించాలి.